చిత్తూరు జిల్లా వీకోటలో ఆటోలు దొంగతనం చేసి పొరుగునున్న తమిళనాడులో అమ్మేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు లగేజ్ ఆటోలు, నాలుగు ప్యాసింజర్ ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. వీకోటకు చెందిన నలుగురు యువకులు ఆరు ఆటోలు దొంగతనం చేసి వాటిలో నాలుగు ఆటోల్ని తమిళనాడు రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్మవేశారు. రెండు ఆటోలు తమ వద్దే ఉంచుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఆటోలు ఎక్కడవని ప్రశ్నించగా దొంగతనం బయటపడింది. ఇదే వీకోట బాబుజీ నగర్లో ఉంటున్న సోన అనే వ్యక్తి, తర్వాత జబీ అనే వ్యక్తి, తర్వాత కాజీపేటలో నివాసం ఉంటున్న సల్మాన్, ఇంకొక అతను అప్స్కాన్ లో ఉన్నారు. వీరు నలుగురు కలిసేసి సీసీ కెమెరా లేని ప్రదేశాల్లో ఉన్న ఆటోలు దొంగిలించుకొని, తర్వాత ఇతనికి తిరుపత్తూరులో మెకానిక్ గ్యారేజ్ లో ఒక ఓనర్ అతను పెట్టుకుని ఉన్నాడు. అరుణ్ కుమార్ అనే అతనితో పరిచయమైంది. ఆ వ్యక్తికి వీళ్ళు నైట్ టైం దొంగతనం చేసుకుని అర్లీ మార్నింగ్ అంతా అక్కడ బైపాస్ రోడ్లోకి వెళ్లి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. అతను దాన్ని తీసుకుని దానికి అక్కడే కొద్దిగా డబ్బులు ఇచ్చేసి అతను మళ్ళీ తీసుకెళ్లి ఆటో గ్యారేజ్ లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మేము ఇంతకు ముందు ఎవరైనా బయట వాళ్ళ నుంచి చేశారనుకున్నాం, కానీ ఇక్కడ మన టౌన్ లో ఉన్న ఈ వ్యక్తులే ఆటోను దొంగలించుకుని అతనికి ఇవ్వడం జరిగింది.